మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ టీఆర్టీ ఎస్జిటీ ఇంగ్లీష్ మీడియంలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలతోటి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు ప్రొసీడింగ్ నెంబరు, ఇక్కడ డేట్ కూడా మనం చూడవచ్చు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. టీఆర్టీ 2017లో మరి ఎంపికైనటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి సంబంధించినటువంటి షెడ్యూలు, సో దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి దాని గురించి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి కొన్ని జీవోస్ ప్రొసీడింగ్స్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ జరిగింది. అంటే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్లో వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కౌన్సిలింగ్ నిర్వహించేటప్పుడు. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూడవచ్చు, ఏదైతే మనకు ఈ టీఎస్పీఎస్సీ వారు స్కూల్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపినటువంటి ఎస్జిటీ ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఏదైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్టు ఉందో, సో ఆ వివరాలను మరి పాత 10 జిల్లాలకు సంబంధించినటువంటి డిఈఓస్కి మరి ఆయా జిల్లాకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేది పంపించడం జరిగింది. సో దానికి అనుగుణంగా మీరు మీ జిల్లాలో ఈ టీఆర్టీ ఎస్జిటీ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది నిర్వహించాలి. సో అక్కడ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఏజెన్సీ పోస్టులకు అనేది ఇప్పుడు ఇవ్వద్దు. సో అవి తప్ప మిగతా వాటిందరికి కూడా మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అండ్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇట్లా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే ముందు వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్తున్నారు. సో ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అన్నీ ఉంటే వాళ్ళను కౌన్సిలింగ్ అలో చేయాలి. అందులో ఏమైనా సమాచారం మిస్టేక్ ఉన్నా, ఏదైనా సర్టిఫికేట్ లేకున్నా కూడా ఆ విషయాలను మరి మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే టీఎస్పీఎస్కి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకురావాలి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేనట్లయితే అని చెప్తున్నారు. సో నెక్స్ట్ దానికి సంబంధించి మనకి ఇక్కడ అది అంటే ఏజెన్సీ పోస్టులు తప్ప మిగతా వారందరికి కూడా ఇవ్వాలని చెప్తున్నారు. సో ఈ ఇచ్చే సందర్భంలో ఏదైతే మనకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, సో టీఎస్పీఎస్సీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని మరి స్ట్రిక్ట్గా అమలు చేయాలి, పాటించాలని చెప్పేసి మనం ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది కూడా మనం ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ ఉందని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు సెకండరీ గ్రేడ్ టీచర్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి షెడ్యూల్, టీఆర్టీ 2017 షెడ్యూల్. సో అది కూడా ఇష్యూయింగ్ పోస్టింగ్ ఆర్డర్స్ మనకు ఎస్జిటి ఇంగ్లీష్ మీడియంలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది మనకు నవంబర్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నవంబర్ 11 రోజున ఇక్కడ డేట్స్, అదేవిధంగా ఇక్కడ ఆ డేట్స్ ఏమేమి చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో నవంబర్ 11, 2019 రోజు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ లిస్ట్ అనేది నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి, అదేవిధంగా డిఈఓకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉంచాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అదే రోజు మరి అందరు డిఈఓస్ నుంచి ఉన్నటువంటి ఖాళీలను సేకరించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అదే రోజు దీనికి సంబంధించి ఈ కౌన్సిలింగ్ అనేది ఆ పాత జిల్లా ఏదైతే ఉంటుందో అక్కడ ఆ జిల్లా కేంద్రంలో ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది కౌన్సిలింగ్ అని చెప్పేసి తెలియజేస్తూ మరి ప్రెస్ నోట్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా న్యూస్ పేపర్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ఇవ్వాలని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు నవంబర్ 11 ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా గత టీఆర్టీ షెడ్యూల్ అయితే ఒక రోజు తర్వాత ఉండేది. సో ఇది మరి ఇక్కడ 11 అనేది మిస్టేక్ వచ్చిందా లేదంటే మరి అదే విధంగా ఇచ్చిరా అనేది మనకు తెలియాల్సి ఉంది. సో ఇక్కడైతే మళ్ళీ 11 ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు మనకి ఇక్కడ చూసినట్లయితే అంటే నెక్స్ట్ డే ఉండే గతంలో, సో ఇది మాత్రం మరి ఆ రోజే మళ్ళీ ఇక్కడ డేట్ అదే డేట్ పడింది. సో ఈ డేట్ రోజు మనం చూసినట్లయితే ఈ డిస్టిక్ లెవెల్ కమిటీ అనేది మనకు ఏవైతే ఆ డిస్టిక్ సంబంధించినటువంటి కలెక్టర్ డిఈఓస్ మనకు తర్వాత అయితే మనకు జడ్పీసీ వాళ్ళందరితో డిస్టిక్ లెవెల్ కమిటీ అనేది ఇంతకుముందే ఫామ్ చేయడం జరిగింది. సో ఆ కమిటీ అనేది మనకు మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నిర్వహించి మరి డిఈఓస్ ఇచ్చినటువంటి వేకెన్సీస్ అనేది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.
సో చేసిన తర్వాత దానికి ఈ అభ్యర్థులు చూసుకునే విధంగా దానికి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అనేది నోటీస్ బోర్డులో మరి ఉంచాలి, అది డిస్ప్లే చేయాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కూడా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏ స్కూలు, ఏ కేటగిరీ, అది ఏ ఏరియాలో ఉంది, దాంట్లో ఉన్న పిల్లలు ఎంతమంది, మొదలైన ఎంతమంది పనిచేస్తున్నారు, వేకెన్సీస్ ఎంత, మొత్తం సంబంధించినటువంటి వివరాలతోటి ఈ ఫైనలైజర్ లిస్ట్ అనేది మనకు స్టేట్ ఆఫీస్, అంటే ఈ ఏదైతే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళకి పంపించాలని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ 13వ డేట్లో చూసినట్లయితే మనకు వీళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంది. అంటే అందరూ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఆ ఇచ్చినటువంటి వెన్యూ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, కౌన్సిలింగ్ వెన్యూ, అక్కడికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ టీఆర్టీఎస్జీటీ ఇంగ్లీష్ మీడియంలో ఎంపికైనటువంటి అభ్యర్థులు. ఆ రోజు 13 రోజే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ 14 రోజు వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అన్ని సర్టిఫికేట్స్ చూపించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఒరిజినల్ సర్టిఫికేట్స్, వాళ్లకు కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లోనే వాళ్ళకు అపాయింట్మెంట్ అండ్ పోస్టింగ్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అంటే ఇది ఎస్జీటీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ ప్లేస్, అంటే ఏ స్కూల్లో పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందో ఆ వివరాలతోటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, అంటే ఏ స్కూల్ కేటాయించడం జరిగిందనే వివరాలతోటి నోటీస్ బోర్డ్ అండ్ డిస్టిక్ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఉంచాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 15 రోజు ఈ ఎవరైతే మరి ఈ పోస్టింగ్ ఆర్డర్స్ పొందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూళ్ళల్లో మరి రిపోర్టింగ్ చేయాలంటే జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మనం స్కూళ్ళలో జాయిన్ అంటే ముందు మనం ఎంఈఓ దగ్గరికి పోయి ఎంఈఓ దగ్గర జాయిన్ అయ్యి ఎంఈఓ కూడా మళ్ళీ ఒక జాయినింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా ఎంఈఓ ఆ జాయినింగ్ ఆర్డర్ తోటి స్కూల్లో మనం జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది 15 రోజు. అదేవిధంగా 16 రోజు మరి ఎవరైతే జాయిన్ కాలి, ఎవరైతే మన కౌన్సిలింగ్ రాలేదో, ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళ యొక్క వివరాలు అనేది డిఓ వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది 16 రోజు. అదేవిధంగా 18 రోజు ఈ మనకు ఈ అపాయింట్మెంట్ అండ్ పోస్టింగ్ ఆర్డర్స్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఎవరైతే మరి ఈ కౌన్సిలింగ్కు, అంటే సెలెక్ట్ అయ్యి కౌన్సిలింగ్ హాజరు కానే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది 18 రోజు. సో నెక్స్ట్ 19 రోజు చూసినట్లయితే ఈ డిఈఓస్, అదే ఎంఈఓస్, హెచ్ఎంస్, అంటే వాళ్ళ మండల పరిధి లేదా వాళ్ళ స్కూల్లో ఎవరెవరు జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క రిపోర్ట్ అంతా కూడా, జాయినింగ్ రిపోర్టు డిఈఓస్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది 19 రోజు. సో అట్లా పంపించినటువంటి లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్టు వివరాలతోటి మరి మొత్తం పోస్టింగ్ ఆర్డర్స్, వాళ్ళు ఎక్కడ జాయిన్ అయ్యారు, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, ఆ వివరాలతో అన్నిటి మళ్ళీ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో మళ్ళీ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడు ఎంఈఓస్ పంపించినటువంటి లిస్టుని. తర్వాత నెక్స్ట్ మనకు 20 రోజు చూసినట్లయితే ఈ ఎవరైతే కౌన్సిలింగ్ రాలేదో, ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మరి టీఎస్పిఎస్సికి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది డిఓ వాళ్ళందరూ. సో ఈ వివరాలంతా కూడా తీసుకొని మళ్ళీ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సబ్మిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ డిస్ట్రిక్ట్ వైజ్ డీటెయిల్డ్ రిపోర్టు మొత్తం కౌన్సిలింగ్లో ఎవరెవరికి ఎక్కడ ఇచ్చారు, ఎంతమంది ఆ వివరాలన్నీ కూడా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా మనకు ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో అట్లే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వారిగా ఎక్కడ ఎన్ని పోస్టులు నోటిఫై చేయడం జరిగింది, ఎంతమంది మరి సెలెక్ట్ చేయడం జరిగింది అనే వివరాలు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూడవచ్చు డిస్ట్రిక్ట్స్ పాతపల్లి జిల్లాలు అన్నీ ఉన్నాయి. సో ఆదిలాబాద్ చూసినట్లయితే 105 పోస్టులను మరి నోటు గుర్తించినట్లయితే అందులో 94 పోస్టులకే మరి సెలక్షన్ జరిగింది. హైదరాబాద్లో 68 పోస్టులు ఉన్నట్లయితే 64 సెలక్షన్ చేయడం జరిగింది. 33కి 29 సెలక్షన్ చేయడం జరిగింది కరీంనగర్లో. ఖమ్మంలో 47కు గాను 45 మందిని ఎంపిక చేయడం జరిగింది. మామ్నార్లో 168 పోస్టులకు 152 పోస్టులను ఎంపిక చేయడం జరిగింది. సంగారెడ్డిలో 137 పోస్టులకు గాను 129 పోస్టులు అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. నిజామాబాద్లో 43 పోస్టులకు గాను 39 అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. రంగారెడ్డిలో 238 పోస్టులకు గాను 225 పోస్టులను మరి ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో 35 పోస్టులకు గాను 32 పోస్టులను
అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. నల్గొండలో 35 పోస్టులకు గాను 33 అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఇట్లా మొత్తం 909 పోస్టులకు గాను 842 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. సో ఈ 842 పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులకు మనకు కౌన్సిలింగ్ అనేది నిర్వహించి అపాయింట్మెంట్ అండ్ పోస్టింగ్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి టీఎస్టీఆర్టీ ఎస్జీటీ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.